హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు మనకి మెయిల్ చేసింది శిరీష గారు అండి, గుంటూరు నుంచి చేశారు. ఓకే. సో ఆవిడకి ఆలు ఇంకా పాలక్ కాంబినేషన్లో ఫ్రై కావాలంట. ఓకే అండి. అంటే కొంచెం డ్రైగా. డ్రైగా. సో మనము అంటే ఫ్రై కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఆ ఫ్రై టైప్లో. ఓకే అండి. ఓకే. కొంచెం డిఫరెంట్గా చేసి చూద్దాం. సో డిఫరెంట్ ప్రాసెస్లో చూపిస్తారా అండి? అవునండి. ఓకే, మరి ఆలు పాలక్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు పాలక్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బంగాళాదుంపలు 1/4 కిలో, పాలకూర పేస్ట్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా రాజుగారు, ఇంక స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం అండి. సో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓకే అండి. ఓకే రెడీ. సో ఇలా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని ఫ్రై కాబట్టి కొంచెం రెగ్యులర్ కర్రీ కంటే 1 స్పూన్ 2 స్పూన్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ. కొద్దిగా మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. అవునండి. కరివేపాకు. ఓకే. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ అండి. ఓ, సో పాలకూర పేస్ట్ చేసుకోవాలా? అవునండి. అంటే కొంచెం ఉడికించేసేసి లేకపోతే పచ్చి పాలకూర గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఉడికించి పేస్ట్ చేస్తాం. కొద్దిగా ఉడికించి పేస్ట్ చేసుకుంటే బెటర్ కదా, ఎందుకంటే మనకు పచ్చిది పేస్ట్ లాగా రాదు యాక్చువల్గా, ఫుల్ ఫైన్గా కొంచెం ఉడికిస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది. అవునండి. అలాగే మనం పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్. జీలకర్ర. సో ఇంక ఇందులో మనకి ఉల్లిపాయలు అక్కర్లేదా రాజుగారు? అక్కర్లేదండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా పసుపు. అండ్ ఈ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఇవంతా కూడా బాగా కలిసిపోయి ఇందులో మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎస్ అండి. ఎందుకంటే పాలకూర మనం ఉడికించి చేస్తే కొంచెం దానికి ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా. అవును. ఆ స్మెల్ పోయి ఈ ఫ్లేవర్ అంతా ఈ అల్లం ఫ్లేవర్ వచ్చేస్తుంది అనుకుంటా. ఎస్. ఓకే. ఓకే. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు. ఇది మనం పేస్ట్లా వేసాం కదా, ఆ ఫ్రై అనేది అలా వస్తుందా బాగా లేకపోతే కొంచెం దగ్గరికే ఉంటుందా? అంటే మంచిగా మనకు ముక్కలకు పట్టేస్తే సరిపోతుంది. 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 ఓకే. సో దీంట్లో ధనియాల పొడి. మనం ఈ కాంబినేషన్లో 2 వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. కొంచెం గ్రేవీలా కావాలంటే అలాగా, ఫ్రైలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. కానీ మనం ఫ్రైస్ చేసుకుంటే ఖచ్చితంగా దీన్ని సైడ్ డిష్గా చేసుకుని ఇంకొకటి ఏదైనా కర్రీ కావాల్సి వస్తుంది. అంటే రైస్ లాంటివి తీసుకుంటే మనకు సైడ్ డిష్ కావాలి, లేదా రోటీ తీసుకుంటే డైరెక్ట్గా దీంతోనే తినేసి. యాక్చువల్గా రైస్ కూడా బాగానే ఉంటుంది అనుకోండి, ఎందుకంటే దీంట్లో కొంచెం మనకి ఆ పాలకూర గుజ్జు అనేది ఉంది కదా, కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే రెగ్యులర్ ఆలు ఫ్రైకి దీనికి తేడా అదే. అది మనం ఎక్కువ ఈ రసంలో కానీ ఇలాగా సైడ్ డిష్గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే డ్రైగా ఉంటుంది కాబట్టి ఎక్కువ. ఇదైతే కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవునండి. ఓకే. ఓకే. ఇది మనం ఫ్రై కమ్ కర్రీ లాగా వాడుకోవచ్చు యాక్చువల్గా. ఎస్. మనకు అలా సైడ్ డిష్గా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా తీసుకోవాలన్నా కూడా అలా కూడా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. కొత్తిమీర కొంచెం అలా ప్యాన్ చల్లేసుకుంటే రెడీ. రెడీ అండి. ఓకే. వేడివేడిగా ఆలు పాలక్ ఫ్రై రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ ఆలు పాలక్ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
ఆలు పాలక్ ఫ్రై తయారు చేసే విధానం. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి పేస్ట్ చేసి ఉంచాలి. బంగాళదుంపలు తరిగి ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పాలకూర పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు వేయించాలి. ముందుగా ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి వేసి బాగా వేగనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు పాలక్ ఫ్రై రెడీ.